మనమే మనం కనబడుతున్నాం ఇందులో. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ప్రొద్దుటూరు గ్రామం, చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి మిర్చిలో వైరస్ ఎంఐ స్ప్రే, అదేవిధంగా ట్రిప్ మైట్, ఈ కాంబినేషన్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. సో యూజ్ చేయడం ద్వారా వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి, అసలు ఏమేమి మార్పులు గమనించారు తోటలో రైతు, వైరస్ ఎంఐ స్ప్రే ఇటువంటివి మన మందులు కొట్టకముందు, ఇండియా గ్రో బ్రాండ్ మందులు కొట్టకముందు తోట ఎలా ఉండింది, కొట్టిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చినాయి అనేటువంటిది రైతును అడిగి తెలుసుకుందాం. యువ రైతు, సో మీ పేరండి? గోపిచంద్ అండి. కన్నీటి మీరు వెనకాతలు ఉన్నాయి ఏం కాదండి. ఓకే, సో కొంచెం గట్టిగా చెప్పండి మీ పేరు. కన్నెటి గోపిచంద్. కన్నెటి గోపిచంద్ గారు. నాన్నగారి పేరు? వెంకటనారాయణ. వెంకటనారాయణ గారు. సో ఇది ప్రొద్దుటూరు గ్రామం, చింతకాని మండలం, ఖమ్మం డిస్టిక్, రైట్? సో మీరు ఎప్పుడు తీసుకొచ్చారండి, ఏమేమి వాడారు, ఏమేమి రిజల్ట్ మీకు కనిపించింది తోటలో? నేను ఈ సోషల్ మీడియాలో చూసేసి జనవరి 25 మిమ్మల్ని, అదే అక్టోబర్ 25 మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానండి మొబైల్లో. ఓకే. తర్వాత 26th ఈవినింగ్ వచ్చేసి తడి మీద ట్రిప్ మైటు, వైరస్, ఎంఐ స్ప్రే చేసాము. మళ్ళీ 7th డే మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా మళ్ళీ స్ప్రే చేసాము 7th డే మార్నింగ్. ఓకే. రిజల్ట్ వచ్చేసి బాగా గ్రోత్, వైరస్ అయితే కంట్రోల్ లో ఉందండి, వైరస్ స్ప్రెడింగ్ కంట్రోల్ లో ఉంది. సో అది మీరు గమనించిన ఒకసారి చూపిస్తారా, మీరు ఏమేమి గమనించారు ఒకసారి తోటలో, గుర్తు పెట్టుకున్నటువంటి ఏమన్నా ఉంటే. ఈ మొక్క ఇది నాకు తెలిసి 40% వరకు ముడిసిపోయిందండి. ఇది 40%, ఈ మొక్క 40% ముడుచుకుపోయింది. ఓకే, సో ఇది గుర్తు పెట్టుకున్నారన్నమాట. ఇదండి, ఇది ఈ మొక్క పక్కన వచ్చేసి ఇది ఇది ఒక పుల్ల గుర్తు పెట్టుకున్నారు సార్, గోపి గారు ఇది గుర్తు పెట్టుకున్నారనమాట. 40% ముడుచుకుపోయింది. సో ఇది విడిచి ఇప్పుకుంటుంది, ఇది ఇది విప్పుకున్నదండి మొత్తం. ఇప్పుడు చెట్టు ఎక్కడ చూసినా లేదండి, ఇంకెక్కడ చూసినా లేదు, ఈ చెట్టు వరకు అయితే లేదు. ఇంకో మొక్క కూడా అది గుర్తు పెట్టుకుని ఉన్నది. ఏదండి అది? ఇది వచ్చేసి ఇది ఇది గుర్తు పెట్టుకున్నా, ఇది అదే అదే క్వాలిటీలో ముడిచిపోయి ఉంది, ఇది ఇప్పేసింది. ఓకే, సో ఇప్పుడు మీరు మన 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 మందు కొట్టక ముందు ఎంత వరకు ముడుచుకుపోయింది, ఇది ఎంత పర్సంటేజ్ ముడుచుకుపోయింది? ఈ ఏరియా కాడి నుంచి కింద ఉంది సార్, 30 డేస్ బ్యాక్ ఇది ఈ ఏరియాలో ముడిచిపోయి ఉంది కింద. ఇదంతా కూడా కొత్తగా వచ్చింది చిగురు, కొత్తగా వచ్చింది చిగురు. ఓకే ఓకే ఓకే. ఇంకోటి పూర్తిగా ముడిచిపోయింది, అది గుర్తు పెట్టాను, అది వరకు కొంచెం అట్లానే ఉంది. సో పూర్తి మా పూర్తిగా ముడుచుకుపోయిన మొత్తం గుబ్బలాగా ముడుచుకుపోయినటువంటి అన్ని అది అట్లే ఉండిపోయింది. దాని నుంచి స్ప్రెడ్డింగ్ ఎలా ఉంది? పక్కంబడి అయితే స్ప్రెడ్ లేదండి, చూద్దాం. ఇదే సార్ పక్కంబడి స్ప్రెడ్ లేదు, లేదండి. ఈ ఏరియాలో అయితే లేదు చెట్టు, ఆ రోజు ఈ మూడు చెట్లు స్ప్రేయింగ్ రోజు గుర్తు పెట్టా. ఓకే, ఇది కూడా గుర్తు పెట్టుకున్నారండి గోపి గారు. ఏం చేశారంటే ఈ పక్కనే పుల్ల పెట్టుకుని క్లాత్ ఇట్లా కట్టేసుకున్నారనమాట. ఈ చెట్టుకు కూడా వచ్చింది, బట్ ఏంటనంటే ఇది స్ప్రెడ్డింగ్ ఆగిపోయింది, ఇది ఇది విచ్చుకోలేదు కానీ స్ప్రెడ్డింగ్ ఆగిపోయింది. మిగతా రెండు చెట్లు చక్కగా విచ్చుకున్నాయి. ఇది బాగా ముడుచుకుపోవటం వల్ల, విపరీతంగా ముడుచుకుపోవటం వల్ల ఇది అలాగుండింది. బట్ ఏంటనంటే దీని పక్కన ఈ మొక్కకి స్ప్రెడ్ కాలేదు, ఇంకెక్కడ స్ప్రెడ్ కాలేదు అనమాట. స్ప్రెడ్డింగ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఏరియాలోనే లేదు. సో రైతులు వైరస్ ఎంఐ స్ప్రే, ఈ ట్రిప్ మైట్, ఈ కాంబినేషన్స్, ఇండియా గ్రో బ్రాండ్, ఇటువైపు రెండు అటు సూర్యుడు ఉన్నాడు మనం కరెక్ట్ టైంలో. ఓకే, సో వైరస్ ఎంఐ స్ప్రే, గ్రో మ్యాజిక్, వీటికి సంబంధించి గోపి గారు
మీరు సోషల్ మీడియాలో మీరు చూసి తెచ్చి కొట్టుకున్నారు, మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. సో ఈ మందు వల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది? సాటిస్ఫాక్షన్ అంటే సార్ 99% ఉంది. 99% సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ 15 డేస్ మందు కొట్టకుండా తోటకుండా అంటే నాకు తెలిసి. సో మీరు లాస్ట్ 15 డేస్ నుంచి మందు కొట్టిందే లేదు? కెమికల్ మందు ఒక పురుగుకి కొట్టారండి. ఒక పురుగుకి కొట్టారు అంతే. సో వైరస్ కోసం మీరు కంప్లీట్ గా లేదు? లేదు, ఇంకేం లేదు. ఇదే మా విలేజ్ లోనే 3 డేస్ కోసారి కొట్టే తోటలు కూడా ఇవాళ రేపట్లో పూర్తిగా స్ప్రెడ్ అయిపోతున్నాయి వైరస్. ఓకే, అట్లాంటిది నేను 15 డేస్ ఏమి లేదు సార్. నిన్నటి దాకా కూడా ఏం లేదు. నిన్నటికి ఏదో కొమ్మకుల్లుడు కని వచ్చేసి ఏదో కెమికల్ మందు వాడాను అంతే తప్పితే. ఓకే, 15 డేస్ ఉండటం అంటే చాలా నాకు తెలిసిన వరకు అయితే సక్సెస్ అయినట్టే. సో ఇప్పుడు దీంట్లో గ్రోత్ గానీ లేకపోతే ఇంకేమన్నా మీరు మార్పులు గమనించారు ఈ మందుల వల్ల? గ్రోత్ బాగా వచ్చింది సార్. గ్రోత్ వరకు నేనే కాదు, పక్క రైతులు చూసి వాళ్ళే ఏం కొట్టినా అని అడిగేసి నన్ను నువ్వు మందు చెప్పట్లేదు, ఆ మందు ఏదో మంచి మందు అది ఇదని ఇచ్చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పడానికి రిజల్ట్ వచ్చాక ఇది వచ్చేసి కొంచెం ఎకరానికి వచ్చేసి 2 డోసుల మీద 3.5-4 దాకా అవుతుంది కదా, మనం ఇట్లా ఫేక్ మందులు గిట్ట ఉంటాయి కదా చూసి చెబుదాం అన్నట్టుగా రైతు వారిగా నేను ఆలోచించాను. ఓకే, అదైతే. సో ఇప్పుడు నమ్మకంగా మీరు రైతులకు సలహా ఇవ్వగలుగుతారా? అదైతే నమ్మకంగా సలహా ఇచ్చేది ఏంటంటే నేనే తెచ్చి నా చేతిలో రాని ఇస్తాను. మీ చేతిలో మీరు ఇస్తున్నారా? అదైతే చేస్తూనే ఉన్నాను. ఓకే ఓకే. సో అదండి, మనకు వాడినటువంటి రైతు మన ముందున్నారు. ఇది చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామం అనమాట. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా మీరు సార్ని కలిసి వాళ్ళ తోటను చూసి మరీ తెలుసుకోవచ్చు. ఇండియా గ్రో బ్రాండ్ ఏదైతే ఉందో డాక్టర్ సాతిలాల్ పాటిల్ గారి నేతృత్వంలో ఫార్ములేట్ చేయబడినటువంటి మందులు 100% ఆర్గానిక్, అదేవిధంగా 100% NPOP సర్టిఫికేషన్, ఐఫామ్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. అద్భుతమైనటువంటి రీతిలో నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్లు తగ్గించి రైతుకి పెట్టుబడి అనేటువంటిది తగ్గించడం అనేటువంటిది చేస్తుంది. మంచి ఎక్కువ రోజులు సమర్థవంతంగా పనిచేయడం ద్వారా మంచి ఫలితాన్ని అనేటువంటిది మనకు చూపిస్తుంది. గుర్తులు పెట్టుకొని చూసుకొని చెబుతున్నటువంటి రైతుల్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ఇదొక వీడియో అనమాట. సో కాబట్టి ఎవరైతే వైరస్, ఎంఐ స్ప్రే, గ్రో మ్యాజిక్, ఈ ఇండియా గ్రో బ్రాండ్ మందులు వాడాలని అనుకుంటున్నారో, సో మీరు వచ్చేసి ఈ ఎర్ర డబ్బాలు, ఇదే బాటిల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? మనం పడేశారా? ఇంటికాడ ఉన్నాయా? వైరస్, ఎంఐ స్ప్రే, గ్రో మ్యాజిక్ ఏదైతే ఉందో వీటిని వాడేటువంటి వాళ్ళు మార్కెట్లో ఇటువంటి ప్యాకింగ్తో నకిలీ దొరుకుతున్నాయి కాబట్టి జెన్యున్ ప్రోడక్ట్ తీసుకునేటువంటిది మీ బాధ్యత, రిజల్ట్ అనేటువంటిది వచ్చేటువంటిది ప్రోడక్ట్ బాధ్యత. సో కాబట్టి మంచి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కావాల్సినటువంటిది మీకు కేవలం మైలేజ్లో ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కావాల్సినటువంటి వారు నన్ను సంప్రదించండి. నా నెంబర్ వచ్చేసి 9603-86-8283. సో దీనికి ఈ నెంబర్కి మీ తోట ఫోటోలు 3 లేదా 4 పెట్టినట్టయితే దాంట్లో సమస్య చూసి మీకు సొల్యూషన్ అనేటువంటిది పంపించి మీ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో వాడుకొని మంచి ఉపయోగం పొందు.